అయితే మైనార్టీ అయ్యారో ఇటువంటి ఉత్సాహాలు ఇటువంటి ఉత్సవాలు ఏమున్నాయి, ఇంకా అన్ని ఉత్పాతాలే ఉంటాయి. అందుకని మీరు పెద్దలు చెప్పింది వినండి, కడుపు నిండా తినండి, పెళ్ళి అయితే నలుగురిని కనండి. అది ఈ జాతిని ఎవడు రక్షించలేడు, గుర్తుపెట్టుకోండి. అదేమైందమ్మా, వాళ్ళు మనమేమో మేమిద్దరం మాకిద్దరు అని పాటలు పాడుతున్నాం, వాళ్ళు ఏమంటున్నారు దశ చార్ బీబీసు 40 బేబీస్. మీకు అర్థం కావాలే, 4 బీబీసు 40 బీబీస్ 40 బేబీస్. అదేందా వాళ్ళది ఉద్యమం, వాళ్ళు పగలు రాత్రి ఉద్యమంలా పనిచేసి ఈ దేశాన్ని అంతా నింపుతున్నారు, వాళ్ళు పెరిగిన చోట చంపుతున్నారు. అందుకని ఎక్కడ తినాలి ఎక్కడ కొనాలి కొంచెం చూసుకుని తినండి. అర్థమైందా, ఆహా ఏమి రుచి అని ఇది పోసిందల్లా తినేస్తున్నారు. పానీపూరిలో ఏ పానీ పడుతుందో చూసుకోవట్లేదు. అందుకని కొనేటప్పుడు తినేటప్పుడు కొంచెం దేకండి, అంటే హిందీలో, తెలుగులో దేకాల్సి వస్తుంది. ఆ తర్వాత మీ కర్మ. నాన్న జై శ్రీరామ్. జై శ్రీరామ్. అమ్మా ఏంటి నాన్న, కారు వచ్చిందా? వెళ్తా ఉన్నాయన, ఓపిక లేవు. అమ్మా పర్వాలేదు, మీరందరూ తల్లులు, మీరు బాగుంటే సరిపోదు, మీ పిల్లలు కూడా బొట్టు పెట్టుకునేలా చెయ్యాలి. మీ ఆడపిల్లలు మనవళ్ళు మనవరాళ్ళు గాజులు వేసుకునేలా చేయాలి. అదేదో పెద్ద నేరంలా చేశారు, గాజులు వేసుకోవట్లేదు. అంటే అలాగని పిల్లలు మనం అనలేము, వాళ్ళు బంగారు కొనలే, చెప్పేవాళ్ళు లేరు, ఎడ్యుకేట్ చేసేవాళ్ళు లేరు. పిల్లలు మనం కాపాడుకోవాలి. జై సింహనారాయణ, జై సింహనారాయణ. గుర్తుపెట్టుకోండి ఒకే మొక్క, గోష్ఠి బాగా జరిగితే గోష్ఠులు ఉండవు. ఇదే గుర్తుపెట్టుకున్నా. అదే ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ ఇప్పుడు అక్కర్లేని దరిద్రాన్ని మనకు అంటగడుతున్నారు కొంపల దగ్గరికి వచ్చి. వాడు వచ్చను, వాడు సచ్చను, వాడు కాచను, మాకు ఎందుకండి అదో దరిద్రం? మాకు కొండెత్తులు గోవిందుడు ఉండగా, కోదండం పట్టిన రాముడు ఉండగా, కొండ మీద గోవిందుడు ఉండగా, మనకెందుకు వెళ్ళిపోయిన శవం దండగా? అమ్మా నీ గట్టిదా, అర్థమైందమ్మా, అర్థమైందా? మీకు శివం కావాలా శవం కావాలా? శివం శివం. ఐ వాంట్ కేశవ, నాట్ శివ. అమ్మా జై శివనారాయణ. అమ్మా మీ చేతుల్లోనే ఉంది ధర్మం. అమ్మా మీరు మీ పిల్లలకి బోధించేదాన్ని బట్టే, ఆస్తి అంటే ఆస్తిక్యమే అమ్మా. అందుకని మీరు పిల్లల్ని చక్కగా మాలిమితో ప్రేమతో చెప్పి నాన్న కట్టు బొట్టు జుట్టు, అప్పుడే మనం హిట్టు లేకపోతే అవుతాం పట్టు అని చెప్పాలి. హరే కృష్ణ జై శివ. వెళ్దామా చూడా జై శివ. మీ ఇష్టం దాని. ఇక్కడ ప్రసాదం ఉంది. ఏ పేరు? రాజేష్. రాజేష్ ఇతని పేరు ఏమంటే తెలుసా నా సెల్లో? బందరు మహా అభిమాని రాజేష్. మామూలుగా కత్తలు తెంచుకున్న అభిమానం అని మనం చదువుతుంటాం పేపర్లో. ఇతను ఏం చేశాడంటే, కత్తలు అంటే ఇంగ్లీష్లో బ్యారికేడ్స్ కదా, నేను విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనానికి వెళ్ళాను దసరా నాడు, అంతే బ్యారికేడ్లో స్వామి అని దూకేసి వచ్చాడు. మహేష్ బాబు దూకుడు సినిమా ఇది నిజం. పిచ్చ అభిమానం అనమాట. అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు, గొర్రెలు వేసుకుంటూ ఉంటాడు, నాకు ఫోన్ చేసి నన్ను వేసుకుంటాడు, వాడిని వేసుకోండి అని చెప్పి వాడితో గొడవ పడుతుంటాడు. అయితే గొర్రెలు కూడా మనకు పుట్టినోళ్ళకే వాడు వాడు ఏది వదలలేడు. వాడి పేరేంటి? రాంబాబు. అది సంతకం లేకుండా బతకమను. నేను అదే అంటాను, పొద్దున్న కలెక్టర్ తీసుకెళ్ళి సర్టిఫికేట్ తీసుకోమంటా, తీసుకోడు. నువ్వు వాళ్ళని క్రైస్తవులని పిలవకూడదు, 50-50 గాళ్ళు. నేను అదే అంటాను, 50-50 అదే వాళ్ళకి సరిపోతుంది. చదువు రానోడిని నాతోనే వాదించలేకపోతారు, ఇంక మీదేం వాదిస్తారు. నేను అదే అంటాను, నన్ను దాటుకుని మా గురువు గారు ఒక్కోసారి నన్ను వాళ్ళని వాదించలేదు, దాటుకుని వెళ్ళాలి కదా కూడా ప్రశ్నించాలి. అర్థమైందా? మాకు ఎందుకులే అనుకుని అనుకోకూడదు. అర్థమైందా? ఈ ప్రశ్నల్లో సగం ప్రశ్న అలకుడి రే అలకుడి, ఈ ప్రశ్నలో సగం ప్రశ్నలు చెప్తే చాలు, నేను 90 లక్షలు ఇస్తాను. కోటి రూపాయలు అది వడ్డీతో. నా నెంబర్ పేపర్లో ఉంది, ఏకాదశి పేపర్లో. ఎవడైనా గొర్రె మన మతం మార్చచ్చు, పేపర్ తీసుకోండి. జై శివనారాయణ. జై శివనారాయణ. జై శివనారాయణ. జై శివనారాయణ.
అలాగే సంతోషం తప్పని పేరేంటమ్మా సత్యనారాయణ అన్న